ఒక కేస్ స్టడీని అయితే ఈ వీడియోలో అనలైజ్ చేద్దాము. సో నేను చేసిన ప్రీవియస్ కేస్ స్టడీ వీడియోస్తో కంపేర్ చేస్తే ఈ కేస్ స్టడీ అయితే కొద్దిగా స్పెషల్ కేస్ స్టడీ అయితే మాత్రం నేను చెప్తాను. సో ఎందుకు స్పెషల్ అంటే ఈ కేస్ స్టడీ మనం ఎక్కడో ఒక చోట మనలో ఎవరో ఒకళ్ళు రిలేట్ అయి ఉంటారు. సో మన ఫ్యామిలీలో కానీ మన ఫ్రెండ్స్లో కానీ ఈవెన్ మనమైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళని చూస్తూ ఉంటాము. సో మన డైలీ లైఫ్లో కానీ మనం వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంట్లో సో దానికి సంబంధించిన కేస్ స్టడీ ఇది. సో బేసిక్గా ఇది వచ్చేసి టాగూర్ పబ్లికేషన్స్ ఎంబీఏ సబ్జెక్ట్కి సంబంధించిన బుక్. సో దీంట్లోంచి మనం ఒక కేస్ స్టడీని తీసుకుని దాన్ని అయితే మనం అనలైజ్ చేద్దాము. సో బేసిక్గా ఈ కేస్ స్టడీ వచ్చేసి దేనికి సంబంధించిందైతే వెల్ఫేర్ మేనేజ్మెంట్, అంటే ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక ఇండస్ట్రీలో కానీ ఏదైనా సర్టెన్ ఆర్గనైజేషన్లో ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఒక ఎంప్లాయీకి దాని గురించి అనలైజ్ చేస్తూ చెప్పిన ఎగ్జాంపుల్ ఈ కేస్ స్టడీ. సో మనం ఇప్పుడు దాన్ని డిస్కస్ చేసుకొని దాన్ని అయితే ఎలా ఆన్సర్ చేయాలి, ఎగ్జామ్లో మనం ఎలా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాలి, లేదంటే మన ఒపీనియన్లో అయితే ఎలాగా ఈ కేస్ స్టడీకి ఆన్సర్ చెప్పచ్చు అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో నేను ఇప్పుడు క్వశ్చన్ చదువుతున్నాను, క్వశ్చన్ చదివి దీన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామ్ ఏ వర్కర్. సో బేసిక్గా సమ్మరీ ఆఫ్ దిస్ కేస్ స్టడీ ఏం చెప్పారంటే, రామ్ అనే ఒక ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాడంట. ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ అతను కొన్ని రోజులుగా శాలరీ అనేది తీసుకుంటున్నాడు. కాకపోతే అతనుకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్, ఎక్కువగా ఆల్కహాల్ని తీసుకుంటున్నాడంట, అంటే ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యాడు. సో ఏంటంటే స్టార్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు అతను చాలా తక్కువ క్వాంటిటీస్నే తీసుకొని వర్క్ అవర్స్లో కూడా అలాగే రావడం అంటే జరిగిందంట. కాకపోతే రాను రాను ఇంకా రోజులు గడిచే కొద్దీ అతను ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఏంటంటే ఆల్కహాల్ ఎడిక్షన్, మందుకి ఎక్కువ ఎడిక్ట్ అయ్యి ఎక్కువ కన్జ్యూమ్ చేసి ఎక్కువ తీసుకొని డ్రింక్ చేసి వర్క్ ప్లేస్కి రావడం, అంత డిస్టర్బెన్స్ అది క్రియేట్ చేయడం అయితే చేస్తున్నారంట ఒక ఆర్గనైజేషన్లో. సో అతన్న తీసేయడానికి తీయకుండా ఉంచడానికి గల కారణం ఏంటంటే అతను ఎక్స్పీరియన్స్ కానీ అతను ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ కానీ అతను డీల్ చేసిన వర్క్స్ కానీ చాలా బాగున్నాయి కాబట్టి ఆ ఆర్గనైజేషన్ అనేది అతన్ని అయితే ఉంచుకోవడం జరిగిందంట. సో ఇలాంటి వేలో రామ్ అనేది అతను ఎక్కువగా తప్పుదోవ అంటే బ్యాడ్ హ్యాబిట్లో ఎక్కువగా మునిగిపోతున్నాడు కాబట్టి చాలాసార్లు ఆర్గనైజేషన్ స్పెషల్ టీమ్ హెచ్ఆర్ వింగ్స్ నుంచి కొంతమందిని అపాయింట్ చేసి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేసిందంట. సో అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా విజిట్ చేసి నార్మల్గా ఆఫ్ టైంలో ఏదైతే వర్కింగ్ అవర్స్ కాని టైంలో కూడా ఒక వింగ్లో కొంతమందిని ఒక టీం కింద ప్రొవైడ్ చేసుకొని అతను రామ్ ఇంటికి పంపించి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ ఫ్యామిలీ ఎలా సపోర్టివ్గా ఉండి ఈ బ్యాడ్ హ్యాబిట్ నుంచి అతన్ని దూరం పెట్టాలి ఆల్కహాల్కి అని అలాగా ఇలాంటి కొన్ని పాయింట్స్ అయితే చేసిందంట. ఇంకా అతను ఇవి చేస్తున్నా సరే మితిమీరి ప్రవర్తన అంటే ఇంకా ఎక్కువ ఆల్కహాల్ని తీసుకుంటూ వర్క్ని సరిగ్గా చేయకుండా అలాగే వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ చేస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు అయితే కొన్ని సిచ్యువేషన్స్లో అయితే పనిష్మెంట్స్ కూడా ఇచ్చారంట. అలాగే అతని శాలరీలో కటింగ్ కూడా పెట్టారంట, ఇతను సరిగ్గా వర్క్ చేయని అవర్స్కి కానీ లేకపోతే సరిగ్గా రాని రోజులకు కానీ లేకపోతే అతని బిహేవియర్ మీద ఆధారపడి కొద్దిగా పెయిన్ తగ్గించడం లేదంటే డిటెన్షన్ చేయడం కూడా జరిగిందంట. తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజులకి ఈ సిచ్యువేషన్స్ చూసి ఆ ఆర్గనైజేషన్లో స్పెషల్ వింగ్ హెచ్ఆర్ వింగ్స్లోంచి కొంతమందిని ఎవరినైతే అడాప్ట్ ఒక టీం కింద ఫామ్ చేశారో వాళ్ళని అసెస్ చేసుకుంటూ ఇతను ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసి పర్సనల్గా మెడికల్ కేర్ తీసుకుంటూ కౌన్సిలింగ్ ఇస్తూ ఒక 3 మంత్స్ టోటల్గా అతన్ని అబ్జర్వేషన్లో పెట్టుకొని అతన్ని మంచి ప్రవర్తన అంటే బ్యాడ్ హ్యాబిట్ను వదిలేలాగా చేసుకొని ఆల్కహాల్కి దూరంగా ఉండేలాగా చేసుకొని చేశారంట. సో ఇలా చేస్తున్న క్రమంలో కూడా అతను చేసిన వర్క్స్ కానీ అంతా తీసుకొని ఏదైతే గుర్తుపెట్టుకొని ఆర్గనైజేషన్ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తూ అంటే ఇతను వర్క్ చేస్తేనే కదా వాళ్ళకి శాలరీ వస్తుంది, వర్క్ చేయకపోయినా అంటే లీవ్ మెడికల్ లీవ్లో ఉన్నట్టే కదా దీని అర్థం. సో ఈ మెడికల్ లీవ్లో ఉన్నా సరే ఆ ఫ్యామిలీకి వాళ్ళు అండగా ఉండి ఆర్గనైజేషన్ కొద్దిగా అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీకి సరిపడే అమౌంట్ వాళ్ళ చిల్డ్రన్ స్కూల్ ఫీజెస్ ఇలాంటి కొన్ని వాటికైతే ఫుడ్కి ఎక్స్పెండిచర్స్కి వాటికైతే అమౌంట్ అయితే ప్రొవైడ్ చేసిందంట. ఫుల్ శాలరీ ప్రొవైడ్ చేయకుండా ఎంతో కొంత సపోర్ట్ అయితే ఇచ్చిందంట. 3 మంత్స్ తర్వాత ఏమైందంటే రామ్ బాగా కోలుకొని మళ్ళీ వర్క్లోకి రావడం, ఆల్కహాల్కి దూరంగా ఉండడం, సో ఫ్యామిలీని బాగా చూసుకుంటూ వర్క్కి కరెక్ట్ టైంకి వచ్చి అతను చేయాల్సిన పని పూర్వం ఫస్ట్లో ఎలా అయితే చేశాడో బ్యాడ్ హ్యాబిట్ లేకముందు అంత అట్లా చేసుకుంటూ మంచిగా ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ అందరి దగ్గర సాటిస్ఫాక్టరీ బాగా చేస్తున్నాడు అన్న ఫీలింగ్ తెప్పించుకొని ఆర్గనైజేషన్ని మళ్ళీ బాగా రన్ చేసుకొని ఇంకా తన ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ వర్క్ ప్లేస్ని బాగా డెవలప్ అయితే చేశాడంట. సో మనకి ఇచ్చిన కేస్ స్టడీ. సో బేసిక్గా ఇలాంటి కేస్ స్టడీ మనం ఎక్కడ చూస్తామంటే అండి, ఎక్కడో ఇలా జరిగింది అలా వింటూ ఉంటాం. నార్మల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎంబీఏ సబ్జెక్ట్స్లో మన క్వశ్చన్ పేపర్లో ఏంటంటే ఒక ప్రాబ్లం ఇస్తారు,
ప్రాబ్లమ్ ఇచ్చి దానికి సొల్యూషన్ చెప్పమంటారు అనేది మనకు ఇప్పటి వరకు తెలుసు. కానీ ఈ కేస్ స్టడీ చదివితే మీకు ఏమర్థమైంది, అదేంటి ఒక ప్రాబ్లం ఇచ్చాడు దానికి సొల్యూషన్ కూడా ఆ కంపెనీయే ఇచ్చింది. సో దీని నుంచి మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకేం క్వశ్చన్స్ వస్తాయని అందరు బ్రెయిన్లో క్వశ్చన్ మార్క్ రావచ్చు. సో అందుకే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ కేస్ స్టడీకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ చదివితే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలాగ అడుగుతున్నారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగ అడగచ్చో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది అయితే కేస్ స్టడీ, ఇలా రామ్ చేశాడు ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే నేనేమీ స్ట్రెస్ చేయట్లేదు ఎవరి మీద. సో ఏదైనా ఒక లిమిట్ వరకు ఓకే, ఆల్కహాల్ కన్సంప్షన్ మేబీ అవల్ పర్సనల్ థింగ్ అది వాళ్ళ ఇష్టం, ఏదైనా ఒక లిమిట్ వరకు అది క్రాస్ అయ్యి బియాండ్ ఇలా అయితే మాత్రం ఆరోగ్యానికి అయితే ప్రమాదం, చాలా వర్క్కి ప్రమాదం, వాళ్ళ కెరియర్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి, ఫ్యామిలీ లైఫ్ కూడా. సో దానికి సంబంధించిన కేస్ స్టడీ ఇది. సో ఇప్పుడు క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ద సబ్జెక్ట్ పార్ట్, ఈ క్వశ్చన్స్ చదువుతాను నేను, చదివి మీకు అది ఎట్లాగ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగారంటే, ప్రస్తుతం ఉన్న కండిషన్స్ సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఉన్న రన్నింగ్ డెవలపింగ్ స్టేట్ ఆఫ్ రన్నింగ్ టైంలో ఒక ఆర్గనైజేషన్కి ఒక మనిషికి అలా తీసుకొని అతనికి మళ్ళీ బ్రింగ్ బ్యాక్ చేయడం సాధ్యమా అని అడిగారు. ఏమడిగారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఏదైనా చాలా మనం అందరూ బిజీ లైఫ్ షెడ్యూల్లో వెళ్తున్నాం కదండి, ఇలాంటి ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఒక ఆర్గనైజేషన్కి ఒక పర్సన్ని, ఒక పర్టికులర్ పర్సన్ పాడైపోతున్నాడు లేదా ఒక పర్టికులర్ పర్సన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అంటే అతన్ని పిక్ చేసుకొని అతనికి అంతా ప్రొవైడ్ చేసి అంటే మంచిగా మళ్ళీ అతన్ని మలుచుకొని అదే ఆర్గనైజేషన్లో ఉంచుకోవడం పాసిబులా అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఆబ్లిగేషన్స్ ఈస్ దేర్ ఎనీ ఆబ్లిగేషన్స్, ఏదైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా మేనేజ్మెంట్కి ఒక పర్సన్ని అంటే ఆన్ టైంలో కాకుండా ఆఫ్ టైంలో ఏదైతే వర్క్ అయిపోతుందో ఆ టైంలో కూడా అతన్ని దగ్గరికి తీసుకొని అతని కౌన్సిలింగ్ ఇస్తూ మెడికల్ హెల్ప్ తీసుకోవడం అదంతా సాధ్యమైనా అవసరమా, అలాంటి దానికని అడగడం అయితే జరిగింది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ డిడ్ ద మేనేజ్మెంట్ అచీవ్డ్ ఫ్రమ్ దిస్ యాక్షన్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద ఇలా అడిగారు. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మేనేజ్మెంట్ అనేది ఇలాంటి పనులు చేయడం వల్ల అది అచీవ్ ఏం చేసింది, ఏం అచీవ్ చేసుకుంది, దానివల్ల మేనేజ్మెంట్కి అడ్వాంటేజ్ ఏంటి అని అడగడం అయితే జరిగింది. సో మనం వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. నేను ఓన్లీ క్వశ్చన్ అయితే చదివాను, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ ఎలా అయితే ఇవ్వబోతున్నానో మీరు ఒకసారి చూడండి. సో మీరు కూడా ఇలాంటి కేస్ స్టడీస్ వచ్చినాడు ఇలాగ స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వచ్చు అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇస్ ఇది ఓకే, ప్రజెంట్ ఉన్న పాస్ట్ జనరేషన్లో ఒక ఆర్గనైజేషన్కి టైం దొరుకుతుందా ఇలా చేయడానికి, ఇలా చేయొచ్చా అన్నట్టు అడిగారు ఫస్ట్ క్వశ్చన్. సో ఖచ్చితంగా అయితే దొరుకుతుందైతే నేనైతే చెప్తాను, ఆన్సర్ అయితే రాస్తాను, ఇలాగా ఎగ్జామ్లో రాసినప్పుడు ఆన్సర్ అని పెట్టి ఇదైతే రాయబోతున్నాను, నా వ్యూ అయితే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాను. ఖచ్చితంగా అయితే ఆర్గనైజేషన్కి అయితే టైం దొరుకుతుందండి. ఎలాంటి ఆర్గనైజేషన్కి దొరుకుతుంది, ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏం గుర్తుపెట్టుకోవాలి, నా ఎంప్లాయీస్ని బాగా చూసుకోవాలి, అలా చూసుకోవడం వల్ల మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అంతే కదండి. మన వర్కర్స్ని సరిగ్గా చూసుకోలేదు అనుకోండి ఒక ఆర్గనైజేషన్లో ఏమవుతుంది, ఆబ్వియస్గా మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతుంది, దాని నుంచే ప్రొడక్షన్ కూడా డిస్టర్బ్ అవుతుంది, దాని నుంచి ఏదైతే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకు వెళ్తున్నాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా టోటల్గా చెప్పుకోవాలంటే బిజినెస్ అనేది సరిగ్గా కొలాప్స్ అవుతుంది, డిగ్రేడ్ అయిపోతుంది. సో అది పాయింట్, ఏదైతే ఆర్గనైజేషన్ బాగా చేద్దామని అనుకుంటుందో ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఆ ఆర్గనైజేషన్ ఆ ఎంప్లాయీస్కి మంచిగా ఉండాలని అది తీసుకుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ద ఆర్గనైజేషన్ వాస్ ఇంపార్టెంట్ అంతే కదా, ప్రతి ఒక్కరు, అది పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు అవనివ్వండి, మిడిల్లో ఉన్న వాళ్ళు అవనివ్వండి, చిన్న పోస్ట్లో ఉన్న వాళ్ళు అవనివ్వండి, ఇంకా చిన్న పోస్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవనివ్వండి, ఏ లెవెల్లో ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వాస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అంతే కదా. సరిగ్గా ఎంప్లాయీస్ని ఎక్కడొక వింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్కి ఇలా 5 wings ఉన్నాయనుకోండి, 5 wings ఏదో ఒక వింగ్లో ఎక్కడైనా డిస్టర్బెన్స్ మనకి కలిగింది అనుకోండి, సో దానివల్ల ఏదైనా ఏమవుతుంది ఆర్గనైజేషన్కి అనేది డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు అనుకోండి అలాగే వదిలేసారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చెయ్యి ఉందండి, ఫింగర్స్ ఏమవుతుంది, ఏదైనా ఏలికి దెబ్బ తగిలింది, మనం సరిగ్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, పెయిన్ వస్తుంది. సో టోటల్గా మన బ్రెయిన్ మన బాడీ అంతా డిస్టర్బ్ అవుతుంది దానివల్ల. అలా కాకుండా దానికి ప్రాపర్ మెడికేషన్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకొని బ్యాండేజ్ అది వేసుకుంటే ఏమవుతుంది, టోటల్గా సెట్ అయిపోయి 2 days 3 days సెటరేట్ అయిపోతాం. సో మన ప్రాబ్లమ్ని కాంప్లికేట్ చేయకుండా దీనికి చిన్నదైనా చిన్న దెబ్బ అయినా పెద్ద దెబ్బ అయినా చిన్న ఎంప్లాయీ అయినా పెద్ద ఎంప్లాయీ అయినా ఒక ఆర్గనైజేషన్ తనకి తీసుకుంది తన వాళ్ళు అని దగ్గరికి తీసుకొని తన డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ని అది మెయిన్, ఏదైతే ఆర్గనైజేషన్కి విజన్ మిజన్ అని ఉంటాయని మనకు తెలుసో
అది పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంత బిజీ షెడ్యూల్లో అయినా టైం అనేది దొరుకుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ అని రాస్తాను నేనైతే ఆన్సర్లో. అండ్ ఇలా పాసిబుల్ అవడానికి ఏంటంటే మంచి స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే స్పెషల్ వింగ్స్ ఉంటాయండి. హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వింగ్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో సపరేట్ టీమ్స్ని అనేది ఫామ్ చేసుకొని ఆ టీమ్స్ని కొన్ని ఇలాంటి యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్, హెల్త్ కేర్ యాక్టివిటీస్, చైల్డ్ ఎడ్యుకేషనల్ కేర్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఫర్ ద ఎంప్లాయీస్, ఇలాగ కొన్ని కొన్ని యాక్టివిటీస్ని అయితే పెట్టుకొని బాగా చేసుకుంటే ఖచ్చితంగా అయితే టైం పెర్మిట్ అవుతుంది ఎంత బిజీ షెడ్యూల్లో అయినా సరే. సో ఇలాంటి కేసెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సో అలాంటివి పిక్ చేసుకొని మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న ఆన్గోయింగ్ ప్రాసెస్లో అయినా దానికి సపరేట్గా వింగ్ తీసుకొని అలా చేస్తే ఒక ఆర్గనైజేషన్ అనేది ఖచ్చితంగా అయితే టైం స్పేర్ చేసుకోగలదు. అలా కాదు మన ఆర్గనైజేషన్ అంత కరెక్ట్గా లేకపోయినా అది ఓన్లీ మనీ ఓరియంటెడ్ అనుకోండి, సర్వీస్ ఓరియంటెడ్ కాకుండా మనీ ఓరియంటెడ్ అలాంటి ఆర్గనైజేషన్ అనుకోండి, ఏముందో మనకు తెలిసిందే కదా, చాలా చోట్ల చూస్తూ ఉంటాం తీసేస్తారు, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. సో అలా కాకుండా ఏదైతే ఆర్గనైజేషన్ సెల్ఫ్గా ఎయిమ్ పెట్టుకొని డెవలప్మెంట్ ప్రకారంగా, సర్వీస్ ప్రకారంగా, ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ పెంచుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలి, స్టాండర్డ్ అవ్వాలి గ్లోబల్గా అని అనుకున్న ఆర్గనైజేషన్స్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే మనం చూస్తుంటాము. చాలా చోట్ల మనం ఇలాంటివి కూడా వింటూ ఉంటాము. సో నేనైతే ఆన్సర్ అయితే ఇలా రాస్తాను, ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి నేను ఏదైతే పాయింట్స్ ఇప్పుడు అయితే డిస్కస్ చేశాను ఇలా జరుగుతుంది. సో ఇలా జరగడం వల్ల ఆర్గనైజేషన్కి బాగుంటుంది కాబట్టి ఎంప్లాయీ బాగుంటాడు, ప్రొడక్టివిటీ బాగుంటుంది, అలాగే టైం కూడా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ వింగ్ హెచ్ఆర్ వింగ్స్లోంచి కొంతమందిని ఎంప్లాయీగా పెట్టుకొని వాళ్ళకంటూ ఇలా స్పెషల్ కేర్ సర్వీస్ ఓరియంటెడ్ సోషల్ ఓరియంటెడ్ సర్వీసెస్కి పెట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం టైం పెర్మిట్ అవుతుంది. ఇది నా ఆన్సర్ అయితే ఫస్ట్ క్వశ్చన్కి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈజ్ దేర్ ఎనీ ఆబ్లికేషన్స్ టు పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టు టేక్ కేర్ ఆఫ్ బియాండ్ హిస్ వర్కింగ్ హవర్స్, సో వాట్ హ్యాపెన్స్, వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ. సో ఏమడిగారంటే సెకండ్ క్వశ్చన్స్ ఏదైనా ఆబ్లికేషన్స్ ఉన్నాయా బియాండ్ టైం, అంటే తన లిమిట్ దాటి, అంటే వర్క్ అవర్స్ కాకుండా బయట అవర్స్లో కూడా ఎంప్లాయీని పట్టుకొని అతన్ని బాగు చేయడానికి గల చేస్తున్నప్పుడు ఏదైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో చేస్తే ఏమేమి పాయింట్స్ అది దగ్గరగా తీసుకొని వర్క్ చేస్తే ఆర్గనైజేషన్ అతనికి మంచి అవుట్పుట్ ఇవ్వగలదని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇట్ ఇస్ ఏ జనరల్ థింగ్, ఒక మనిషి రామ అనే అతను ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడు కాబట్టి అతన్ని మంచిగా చేయడానికి ఆర్గనైజేషన్ ట్రై చేస్తుంది కాబట్టి ఒకవేళ ఆర్గనైజేషన్ మంచి స్టాండర్డ్ ఆర్గనైజేషన్ మంచి ఫైనాన్షియల్ స్టేట్లో ఉండి మంచి విజన్ మిషన్ ఎప్పుడు తన ఎంప్లాయీస్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ కేర్ ముందు మన ఆరోగ్యమే కదా, ఒక ఎంప్లాయీస్ హెల్త్ కేర్ బాగా ఉన్నది, వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు, వర్క్ చేయాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ హైక్స్ కానీ అన్ని రకాలుగా బాగా సపోర్టివ్గా ఉండాలి అని అనుకుంటే ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆర్గనైజేషన్కి ఆబ్లిగేషన్స్ ఏముంటాయండి, ద థింగ్స్ నీడ్ టు బి రిమెంబర్, ఏమైతే ఆర్గనైజేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఇది చేసింది. ఆ పర్సన్ని ఈ నీడ్ టు బి ట్రీట్ యాజ్ ఎ స్పెషల్ కేస్, అందరితో కాకుండా అతన్ని స్పెషల్ కేస్ కింద ట్రీట్ చేయాలి. అంటే ఏదైనా వర్క్ ఎన్వైరాన్మెంట్లో అలాగా డ్రింక్ చేసి వచ్చి వర్క్ చేస్తున్నా, ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినా అతన్ని స్పెషల్ కేస్ కింద ట్రీట్ చేస్తూ అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్, అతను చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అయ్యి, అతను రిసాల్వ్ చేసిన ఇష్యూస్ని అది బ్రెయిన్లో పెట్టుకొని అతనికి ఎలాంటి వర్క్ అసైన్ చేయాలి అని, లేకపోతే లాజికల్గా స్మార్ట్ వర్క్ చేసే వ్యక్తి అయితే స్మార్ట్ వర్క్ కానీ అలాంటివి అడాప్ట్ చేసుకోవాలి. సో అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్, ఏదైతే కౌన్సిలింగ్ సెక్షన్స్ అది ఏదైతే ఇస్తున్నారో ఆ కౌన్సిలింగ్స్ అనేది రెగ్యులర్ పీరియాడికల్ టైంకి ఇవ్వాలి, ప్రతి 2 మంత్స్కి ఒకసారి లేకపోతే 1 మంత్కి ఒకసారి ఇలాంటి సెషన్స్ అనేది నడపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆ కేస్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, 10 డేస్కి ఒకసారి ఇలాంటి కౌన్సిలింగ్ సెషన్స్, అంటే ఏంటంటే హెల్త్ కౌన్సిలింగ్ అని, మెంటల్ కౌన్సిలింగ్ సెషన్స్ అని, రిలాక్సేషన్ సెషన్స్ అని, లేకపోతే స్ట్రెస్ రిలీఫ్ సెషన్స్ అని ఇలాంటివి కండక్ట్ చేస్తూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఎన్విరాన్మెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్లు బాగా మౌల్డ్ చేసుకుంటూ ప్రతి ఎంప్లాయీకి పర్టికులర్ ఇంపార్టెన్స్ ఇస్తూ, సో ఇలాంటి పర్టికులర్ కేసెస్ ఉంటే వాళ్ళకి ఇంకా మంచిగా పెట్టుకొని వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇస్తూ అంతా చేసుకోవాలి కన్నా ఇలా చేసుకున్నట్టు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే అతని హెల్త్ కండిషన్స్ ఇలా ఉన్నాయో అతన్ని స్పెషల్ ట్రీట్మెంట్ కింద తీసుకున్నారు కాబట్టి హాస్పిటల్లో, అత వాళ్ళ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాలి మినిమం వేజెస్. ఇతనికి వచ్చే వేజెస్ డైరెక్ట్గా వాళ్ళ వైఫ్కో లేకపోతే పేరెంట్స్కో ఎవరైతే ఉంటారో వాళ్ళ బిలాంగింగ్స్ వాళ్ళకైతే అందచేయాలి, అది కూడా ఈ ఆర్గనైజేషన్ చేసింది. సో దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాసెస్ అగైన్ అతన్ని మళ్ళీ పొజిషన్లోకి తీసుకొని మళ్ళీ అతనితో వర్క్ చేయించుకుంది. సో ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ ఇన్ దిస్ కేస్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ నీడ్ టు బి ఫాలోడ్ అన్నాడు కాబట్టి దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్, అది ఆల్రెడీ అది ఫాలో అయింది కాబట్టి మనం అది రిప్రజెంట్ చేయొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ థర్డ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ద మేనేజ్మెంట్ వాస్ అచీవ్డ్ ఫ్రమ్ దిస్ ఆల్ థింగ్స్. సో ఈ
విధంగా ఒక ఎంప్లాయీ ఆల్కహాల్ కి అడిక్ట్ అయినప్పుడు ఏదైతే ఆర్గనైజేషన్ చేసిందో దీని నుంచి ఏమి సాధించింది అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేయాలి. అదే చూడండి, ఇదే మనం కేస్ స్టడీ పేపర్లో చాలా చదువుతూ ఉంటాం న్యూస్ మనం, లేకపోతే మన స్మార్ట్ ఫోన్స్లో కూడా చూస్తాం వెయిట్ ఎస్ఎంఎస్ ఇలాంటి ఇష్యూస్ అవి చూస్తున్నప్పుడు మనకి ఏం ఫీల్ అవుతుంది, తప్ప రైట్ అనేది జడ్జ్ చేసేస్తాం కదా ఎవరైనా, కామన్గా చేసేది అదే. ఇప్పుడు ఈ కేసులో ఏమని జడ్జ్ చేయొచ్చు, ఆర్గనైజేషన్ వెరీ గుడ్, చాలా మంచిగా అచీవ్ చేసుకుంది. ఏం అచీవ్ చేసుకుంది, మంచి పేరుని అచీవ్ చేసుకుంది, మంచి పర్సన్ని కూడా అది మిస్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న పర్సన్ ఏమీ వరస్ట్ కాదు, ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. అంతేగాని అతనికి ఏదో చెడ్డ అలవాట్లు ఉన్నాయి కాబట్టి అతన్ని ఇంకా మనం అవాయిడ్ చేయాలి, తీసేయాలి జాబ్లోంచి, లేకపోతే అతను ఇంకా పనికిరాడు అలాంటి విధాలు చెప్పకూడదండి. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఉండిద్ది, ఏదో బ్యాడ్ హ్యాబిట్ ఉండిద్ది. సో ఇతనికి ఆల్కహాల్ డ్రగ్స్ రూపంలో ఉంది, చాలామంది ప్రజెంట్ ఉన్న స్టేట్లో దీనికే బానిసలుగా అయ్యారు. మనం చూస్తూ ఉంటాం మన జనరల్ లైఫ్లో ఎక్కడో చోట మనకి రిలేట్ అయ్యి ఉంటారు. సో అంత మాత్రాన మనం మేమే వాళ్ళని అవాయిడ్ చేయకూడదు. సో దే ఆర్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనం వాళ్ళకి అలాంటి ప్రాబ్లంలో ఉంటే వాళ్ళు మనం సపోర్ట్ ఇస్తూ వాళ్ళని మనం గెట్ బ్యాక్ చేసుకోవాలి. సో ఆర్గనైజేషన్ కూడా అదే చేసిందని అయితే నేనైతే రిప్రజెంట్ చేస్తాను. ఎంత మంచిగా చేసిందండి, ఇప్పుడున్న రోజుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకు అడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, ఇంత ప్రజెంట్ ఫాస్ట్గా ఉన్న జనరేషన్లో ఇలా అదే ఫాస్ట్ టైం ఉన్న మూమెంట్లో ఒక ఎంప్లాయీకి అంత టైం స్పేర్ చేసుకొని మనం విత్ స్టాండ్ అయ్యి అతనికి సపోర్టివ్గా ఉండి మెడికల్ ఎక్స్పెన్సెస్ వేజెస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఎవరు చేస్తారు చెప్పండి. ఆర్గనైజేషన్ వాజ్ అచీవ్డ్ ఎ వెరీ గుడ్ నేమ్. సో దీనివల్ల పేరు సంగతి పక్కన పెట్టేస్తే ముందు అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఒక ఆర్గనైజేషన్ మీద మంచి రెస్పెక్ట్ అనేది వస్తుందండి. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో దగ్గర వర్క్ చేస్తున్నామండి, ఒక ఏదైనా డిపార్ట్మెంటల్ స్టోర్లో వర్క్ చేస్తున్నాం, మన మేనేజర్ కానీ ఓనర్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ స్టోర్ మనల్ని బాగా ట్రీట్ చేశారు. బాగా ట్రీట్ చేయడం అంటే ఎక్కువ డబ్బులు చేయడం అలాంటివి కాదు, మంచిగా రెస్పెక్టబుల్గా, లేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే సాల్వ్ చేసినట్టు, లేదంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ లీవ్స్ అయితే వెంటనే గ్రాంట్ చేసినట్టు, ఇలాంటివి ప్రొవైడ్ చేశారనుకోండి మనం ఏమనుకుంటాం, అబ్బా మన సార్ మంచోడు, మనం ఈ షాప్కి ఇంకా మంచిగా హెల్ప్ చేయాలి. ఈవేళ మనకు సెలవు ఇచ్చారనుకోండి, రేపు వెళ్ళండి మనం చాలా బాగా మనకు నిజంగా అవసరం వచ్చి మనకు సెలవు తీసుకున్నాం అనుకోండి, అత్యవసరమైన పరిస్థితిలో వెంటనే గ్రాంట్ చేశారనుకోండి, మనం ఏమవుతాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అబ్బా మా సార్ మంచోడు, మా ఆర్గనైజేషన్ మంచిది, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మంచివి, అందరు మంచోళ్ళు ఉన్నారు, నేను మంచిగా వర్క్ చేయాలి అని చేస్తాం, అంతే కదా. సో దానివల్ల ఏమవుతుంది, ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా వర్క్ అనేది బాగా జరుగుతుంది. సో అంటే అలా లీవ్స్ ఇచ్చేయడం వల్ల ఏం వర్క్ బాగా జరగదని నా ఒపీనియన్ కాదు. సో ఏంటంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఏ విధమైన హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్ అయినా, హెల్త్ కేర్ అయినా, చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే ఎంప్లాయీస్కి ఉన్న పిల్లలకి చైల్డ్ ఎడ్యుకేషన్ అయినా, సోషల్ సర్వీసెస్ అయినా, ఏదైనా ఇలాంటివి యాక్టివిటీస్ ఏదైతే ఆర్గనైజేషన్ చేసుకుంటుందో, ఒక ఎంప్లాయీని దగ్గరగా ఫ్యామిలీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కింద ట్రీట్ చేస్తుందో, అప్పుడు ఆర్గనైజేషన్ అనేది ఎంతో శిఖరంలో ఉందని మనం చెప్పుకోవాలి. సో దిస్ ఆర్గనైజేషన్ వాజ్ అచీవ్డ్ ఎ ఫ్యాంటాస్టిక్ పొజిషన్, అంతే కదా. మీరందరూ థింక్ చేయండి, ఏం రిప్రజెంట్ చేయగలం, అంతకన్నా ఏమైనా రిప్రజెంట్ చేయగలమా, ఒకటే వర్డ్, ఇట్ వాస్ డన్ ఇట్స్ జాబ్ ఇన్ ఎ బెటర్ వే, మంచి వేలో చేసింది, అతను వదిలేయకుండా బయటికి తీసేయకుండా దగ్గరికి పెట్టుకొని అంత సాల్వ్ చేసింది, ఆల్కహాల్ అడిక్షన్ని, డ్రగ్ అడిక్షన్ని తగ్గించింది. సో దీనివల్ల ఏమవుతుంది, పక్కనున్న ఎంప్లాయీస్కి కూడా ఒక నమ్మకం వస్తుంది, ఓకే ఇంత మంచి ఆర్గనైజేషన్ ఇతన్ని అలా చూసుకుందంటే మనల్ని ఎలా చూసుకుంటుంది. సో ఇలాంటి మంచి ఆర్గనైజేషన్లో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఎంప్లాయీస్ మంచి ఉత్సాహంగా వర్క్ చేస్తారు. సో అలా వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది, మంచి ఎన్విరాన్మెంట్ బాగా ఉండి దాని నుంచి ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది. మనుషులు ఉత్సాహంగా పనిచేస్తారనుకోండి ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అంతేగాని మనుషుల ఏం ఆర్గనైజేషన్, ఏం రూల్స్, ఏం మనుషులు, ఇలాంటి ఎంప్లాయీస్ని పెట్టారు పక్కన, ఇలా చిరాగ్గా ఉంది అలా అనుకుంటే ఏమవుతుంది, మొత్తం ప్రొడక్షన్ తగ్గిపోయి డిగ్రేడేషన్లో పోతుంది. సో అలా పోకుండా ఉండాలంటే ఏంటి, ఇలాంటి పనులు చేయడం వల్ల ఆర్గనైజేషన్ అనేది ఎంప్లాయీని కాపాడుకుంది, ఆ ఎంప్లాయీకి మంచి స్కిల్స్ ఉన్న ఎంప్లాయీని కాపాడుకుంది. వదిలేయచ్చు, ఇంకొకటి ఎవడో దొరుకుతాడు అనుకోవచ్చు, కాకపోతే ఏంటి, హీస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గాయ్, సో హీ హ్యాస్ ఏ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్, హీ హ్యావ్ సాల్వ్డ్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్స్ విచ్ వర్ బీన్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్లో ఉన్న
పాత సమస్యల్ని క్లియర్ చేసాడు అతను, అతను బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది, దీన్ని ఉపయోగించుకొని మనం ఫర్దర్గా డెవలప్ అవ్వాలి. కానీ ఇతను తీసేసి ఇతనికి ఏదో బ్యాడ్ హ్యాబిట్ ఉందని కొత్తని రిక్రూట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని మళ్ళీ అంత ప్రాసెస్ చేసుకునే కంటే ఒక ఒక ఫ్యామిలీలో మెంబర్ని లాస్ చేయకుండా దగ్గరగా పెట్టుకొని అతన్ని మంచిగా మౌల్డ్ చేసుకుని అతని హెల్త్ ఇష్యూస్ని బాగా చేసుకుంటే ఇట్ వాస్ అన్ గుడ్ థింగ్. నాట్ ఓన్లీ ఇన్ ద ఆల్కహాల్ డ్రగ్స్, ఏదైనా ఇలాంటి హ్యాబిట్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అది రిసాల్వ్ చేసింది అనుకోండి ఆర్గనైజేషన్, ఇట్ వాస్ డూయింగ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఇట్ వాస్ అచీవ్డ్ ఎవ్రీథింగ్, ఇట్ వాస్ అచీవింగ్ ఏమేమి అచీవ్ చేసిందని చెప్పాలి. ఫస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్ని అచీవ్ చేసింది, మంచి పేరు వచ్చింది, ఎంప్లాయీస్లో ఒక బాండింగ్ కానీ ఒక ఫీల్ కానీ తీసుకొచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ద ఆర్గనైజేషన్, నమ్మకం, ఫెయిత్, ఏదైతే నమ్మకం ఉందో అదైతే అది సంపాదించుకోగలిగింది. సో ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఆ ఎంప్లాయీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది, ఏంటి మా ఆర్గనైజేషన్ ఉంది మమ్మల్ని బాగా చూసుకుంటుంది ఏ సమస్య వచ్చినా, మన ఆర్గనైజేషన్కి బాగా వర్క్ చేస్తే ఇట్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినా మనం బాగా చూసుకుంటుంది, మనం ఈ కంపెనీ వదలకూడదు, ఈ కంపెనీకి మనం రుణపడి ఉండి బాగా వర్క్ చేసి కంపెనీని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళాలి, అలాంటి ఫీల్ని అయితే ఇది అయితే అచీవ్ చేయగలిగింది. నమ్మకాన్ని మించింది ఏముందండి ఆస్తి, నమ్మకం లేకపోతే ఏమీ ఉండదు. సో ఈ ఆర్గనైజేషన్ వాట్ ఇట్ వాస్ అచీవ్డ్, ఫెయిత్, నమ్మకాన్ని అయితే అచీవ్ చేసింది ఎంప్లాయీస్లోను, పబ్లిక్ పరంగా కూడా. సో ఇలాంటి తెలుసు కదా, అందరికి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటాం, మనమే మన ఫ్యామిలీకి చెప్తాం, వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్, అలా స్ప్రెడ్ అవుతుంది కదా. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ అనేది మనమైతే పెంచింది, దానికి అదే పెంచుకుంది ఇలాంటి పనులు అయితే చేయడం వల్ల, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, హెల్త్ కేర్ యాక్టివిటీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివి చేయడం వల్ల. సో నేనైతే ఎగ్జామ్లో ఇలాంటి వెల్ఫేర్ మేనేజ్మెంట్ కేస్ స్టడీస్ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడు ప్రాబ్లం ఇచ్చి దానికైతే సొల్యూషన్ అడగరండి, ప్రాబ్లం ఇచ్చి ఆళ్ళే సాల్వ్ చేసి దాని మీద మన అయితే ఒపీనియన్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇలాంటి కేసులో మనం దొరికేస్తాం. చాలామంది ఏంటంటే పారాగ్రాఫ్ని ఎక్కిచ్చేద్దాం అనుకుంటారు కేస్ స్టడీలు ఇచ్చిన ప్రాబ్లమ్ని. సో ఇలాంటి కేస్ స్టడీలో వాడే ప్రాబ్లం ఇచ్చి వాడే దానికి సొల్యూషన్ కూడా అదే పారాగ్రాఫ్లు ఇచ్చేస్తాడు. సో దాని నుంచి మన జడ్జిమెంట్ అడుగుతాడు కాబట్టి, సో ఇలాంటి కేస్ స్టడీస్ ఒకసారి థింక్ చేసి మన బ్రెయిన్తో ఎలా అయితే రెస్పాండ్ అవ్వాలి, మనం ఆ పొజిషన్లో ఉంటే ఎలా రెస్పాండ్ అవుతాము, మనం ఎలా అంతే ఆన్సర్ చెప్తాము, మనం ఎలా జడ్జి చేయగలం అనేది ఇలాంటి కేస్ స్టడీస్. సో ఇలాంటి కేస్ స్టడీస్ మీరు ఎప్పుడు మిస్ చేయకండి. ఎగ్జామ్లో టైం దొరికితే ఖచ్చితంగా టైం స్పేర్ చేసుకొని అవి చదివి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని అది రిప్రజెంట్ చేసినట్టయితే మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో మీకు స్కిల్స్ అయితే పెరుగుతాయి. మార్క్స్ సంగతి పక్కన పెట్టినా మీరు రేపొద్దున ఒక ఏదైనా ఎంబీఏలో ఒక ఫైనాన్స్ మార్కెటింగ్ హెచ్ఆర్ ఏదో ఒక అవుతారు కదా. తర్వాత మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసినాడు, ఇలాంటివి ప్రాబ్లమ్స్ వచ్చినాడు, మీరు మేనేజర్ అయితే, మీరు హెడ్ అయితే, లేకపోతే మీరే ఒక ఎంప్లాయీ అయితే ఎలా రిసాల్వ్ చేస్తారనేది అలాంటి ఉత్సాహం కానీ అలాంటి నాలెడ్జ్ కానీ అయితే మనకు పెరుగుతుంది. సో నేను ఆల్రెడీ చాలా ప్రీవియస్ కేస్ స్టడీస్ వీడియోస్ అయితే చేయడం జరిగింది, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లోనే పైన ఐకార్డ్స్లో కూడా వదిలేస్తున్నాను. మీరు అక్కడి నుంచి ఆ కేస్ స్టడీస్ని అయితే తీసుకొని అవి ఒకసారి అనలైజ్ చేసినట్టయితే మీకైతే ఒక ఐడియా వస్తుంది కేస్ స్టడీస్ ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎందుకు ఇంపార్టెంట్ అనేది. సో నేను ఈ వీడియో అయితే ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాక్సిమం చాలామంది మన కేస్ స్టడీ వీడియోస్ అయితే చూడడం జరిగింది. సో కాకపోతే ఎక్కువగా చూసే వాళ్ళ శాతం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కేస్ స్టడీస్ని చూసి వెళ్ళిపోతున్నారు. సో దీంతోపాటు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసినట్టయితే కొద్దిగా బూస్టింగ్, సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ మీ స్క్రీన్ ముందుకు తీసుకురావడానికి అయితే మంచి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్ అండ్ లైక్ అవర్ వీడియో, షేర్ దిస్ కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.